జనం కోసం ఎందాకైనా సమాజం కోసం ఎంతకైనా ప్రశ్నించే గొంతుకు పదునైన ఆయుధం అవినితిపై రాజీలేని పంచ ఓటేసిన ప్రజలకు దీటైన వేదిక ధన్య టీవీ ప్రస్థానం అలుపెరగని పోరాటం క్షణం క్షణం మీ ముందుకు సమాచారం నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం యొక్క కక్ష రాజకీయాలు రోజు రోజుకు స్థుతిమించి రాగాన పడుతున్నాయి తమ రాజకీయ ప్రత్యర్థుల మీద ప్రత్యేకించి కాంగ్రెస్ నాయకుల మీద మరీ ప్రత్యేకించి నెహ్రూ కుటుంబీకుల మీద బీజేపీ కక్ష రాజకీయాలు రోజు రోజుకు పెరిగిపోతున్నాయి आईटी अटे इनकम टैक्स डिपार्टमेंट ईडी सीबीआई एनआईए विजिलेंस इलांटे राज्यांग व्यवस्थलनु तम गुप्पेट्लो पेट्टुकोनी वाटिनी किलुबोमल चेसी वाटिकी स्वतंत्र प्रतिपत्ति लेकुंडा चेसी वाटिनी उसिगोल्पि तम राजकीय प्रत्यर्थुल मीद तप्पुडु केसुलु बनायिंचि वा राजकीय प्रत्यर्थुलनु వేధించడము బాధించడము సాధించడము ఇది ఎక్కువైపోయింది ఈ పరంపరలో భాగంగా నేషనల్ హెరాల్డ్ కేసుకు సంబంధించి సోనియా గాంధీ గారి మీద రాహుల్ గాంధీ గారి మీద తప్పుడు కేసులు బనాయించి ఈడి ద్వారా సమ్మలు పంపించడం జరిగింది నేషనల్ హెరాల్డ్ పత్రికలో ఈ యొక్క నగదు చెల్లింపుల అయోమయం ఈడి ద్వారా సమ్మలు పంపించడం జరిగింది నేషనల్ హెరాల్డ్ పత్రికలో ఈ యొక్క నగదు చెల్లింపుల అయోమయం జరిగింది నగదు చెల్లింపుల్లో కొన్ని తప్పులు జరిగాయని చెప్పేసి తప్పుడు కేసు బనాయించి సోనియా గాంధీ గారికి రాహుల్ గాంధీ గారికి ఈడి ద్వారా సమ్మలు పంపించడం జరిగింది ఈ నేషనల్ హెరాల్డ్ అనేది ఒక ఇంగ్లీష్ దినపత్రిక ఇది ఈ రోజు ప్రారంభించింది కాదు స్వాతంత్రం రాక పూర్వమే 1937 లో ఈ పత్రికను ప్రారంభించడం జరిగింది అరో జవహర్ లాల్ నెహ్రూ గారు సర్దార్ వల్లభాయ్ పటేల్ పురుషోత్తమ దాస్ టాండన్ కిద్వాయ్ నరేంద్ర దేవ్ ఆచార్య ఈ స్వాతంత్ర సమర యోధులు దేశ స్వరాజ్యం కోసం వాని వినిపించే దాని కోసం ఒక దినపత్రిక ఉండాలనే ఉద్దేశంతో ఆ రోజు ఈ పత్రికను చేసి లక్నో కేంద్రంగా స్థాపించడం జరిగింది దీని ప్రధాన ఉద్దేశం ఈ దేశానికి స్వరాజ్యం సాధించడం కోసం నేషనల్ హెరాల్డ్ పత్రిక లక్ష్యం ఈ పత్రికను ఆంగ్లేయ ప్రభుత్వం క్విట్ ఇండియా ఉద్యమ సందర్భంగా 1942 నుంచి 45 వరకు 3 సంవత్సరాలు బ్యాన్ చేసింది రద్దు చేసింది అంటే స్వాతంత్ర ఉద్యమంలో నేషనల్ హెరాల్డ్ పత్రిక యొక్క ప్రాముఖ్యత ఎంత ఉందో దీని బట్టి తెలుస్తా ఉంది అటువంటి పత్రిక ఆర్థిక ఇబ్బందుల్లో ఉంటే ఆ పత్రికను ఆదుకునే దాని కోసం ఇది స్వాతంత్రం యొక్క స్వాతంత్ర సముపార్జన వారసత్వపు ఆస్తి కాబట్టి దాన్ని కాపాడుకోవాలనే ఉద్దేశంతో ఆర్థిక ఇబ్బందుల్లో ఉండి దాంట్లో ఉండే సిబ్బందికి జీతాలు లేని పరిస్థితి ఉంటే అప్పుడు సోనియా గాంధీ గారు రాహుల్ గాంధీ గారు ఆ పత్రికకు ఆర్థిక సహాయం చేస్తే దాన్ని అభినందించాల్సిన పోయి సోనియా గాంధీ గారి మీద రాహుల్ గాంధీ గారి మీద తప్పుడు కేసులు బనాయించి
ఈడీ ద్వారా సమన్లు వచ్చేసేసి చెప్పడం పెట్టడం జరిగింది. ఈరోజు రాహుల్ గాంధీ గారు ఈడీ గారిని కలవబోతున్నారు. 23వ తారీఖున సోనియా గాంధీ గారు కూడా కలుస్తారు. ఖచ్చితంగా ఈ కేసు నుండి అగ్ని పునీత సీతగా సోనియా గాంధీ గారు బయటకు వస్తారు, అగ్ని పునీతునిగా రాహుల్ గాంధీ గారు బయటకు వస్తారు. మీ యొక్క తాటాకు చప్పుళ్లకు, బీజేపీ ఉడత ఊపులకు కాంగ్రెస్ పార్టీ వాళ్ళు ఎవరు భయపడే పరిస్థితి లేదు. మీ యొక్క తాటాకు చప్పుళ్లకు, బీజేపీ ఉడత ఊపులకు కాంగ్రెస్ పార్టీ వాళ్ళు ఎవరు భయపడే పరిస్థితి లేదు. ఈరోజు బీజేపీ యొక్క కచ్చ రాజకీయాలకు నిరసనగా ఈరోజు కాశ్మీర్ నుండి కన్యాకుమారి వరకు, కటక్ నుండి కటక్ వరకు కాంగ్రెస్ నేతృత్వంలో సత్యాగ్రహం సాగుతా ఉంది. సత్యాగ్రహం అనేది మామూలు ఆయుధం కాదు. దేవేంద్రుని ఇంద్రుని వజ్రాయుధం కంటే, అర్జునుడి గాండివం కంటే మహాత్ముడు సంధించినటువంటి సత్యాగ్రహం ఒక పవర్ఫుల్ వెపన్. ఈ సత్యాగ్రహం ఆయుధంతోనే రవి అస్తమించిన బ్రిటిష్ సామ్రాజ్యాధినేతలను భారత పొలిమేరల నుండి తరిమి కొట్టి భారతమాత దాస్య శృంఖలాలను ఛేదించి ఈ దేశానికి స్వరాజ్యం సాధించినటువంటి ఆయుధం మహాత్మా గాంధీ గారు సంధించిన సత్యాగ్రహం ఆయుధం. ఆ సత్యాగ్రహ ఆయుధంతోనే ఈరోజు కాంగ్రెస్ పార్టీ ఈ యొక్క బీజేపీ కచ్చ రాజకీయాలను ఎదుర్కోబోతా ఉంది. ఖచ్చితంగా మీ కచ్చ రాజకీయాలను ఎదుర్కొంటాం, ఈ కేసు నుండి బయటపడతాం, బీజేపీని గద్దె దించుతాం, తస్మాత్ జాగ్రత్త అని చెప్పేసి కాంగ్రెస్ పార్టీ బీజేపీని హెచ్చరిస్తా ఉంది. జేఆర్ ఎంటర్ప్రైజెస్ పివిసి బాత్రూమ్ డోర్స్, పివిసి ఇంటీరియర్ సీలింగ్ వర్క్, గ్లాస్ ఫినిషింగ్, వుడ్ డోర్స్, డబ్ల్యూపీసీ డోర్స్, డబ్ల్యూపీసీ ఫ్రేమ్స్, ఆల్ మోడల్ ఆఫ్ జూమర్స్. జేఆర్ ఎంటర్ప్రైజెస్ హోల్సేల్ అండ్ రీటైల్, భగత్ సింగ్ కాలనీ, మీ సేవ ఎదురుగా, కొర్రపాడు రోడ్డు, ప్రొద్దుటూరు. వివరాలకు ఎస్ జమాల్ భాషా 9505951744, ఎస్ జాఫర్ 9703072596, 9999666232, ఎస్ జాకీర్ 9642324352. మీ బైక్ లేదా కారు సర్వీసింగ్ కోసం ఎక్కడికో వెళ్లనవసరం లేదు. మీకు అతి సమీపంలో ది డిటైలింగ్ మాఫియా సర్వీసింగ్ సెంటర్ ను ప్రొద్దుటూరులో ఏర్పాటు చేశారు. మీ వాహనం ఎప్పుడూ కండిషన్ లో ఉండాలంటే వెంటనే ది డిటైలింగ్ మాఫియా సర్వీసింగ్ సెంటర్ కు తీసుకురండి. అతి తక్కువ ఖర్చుతో మీ వాహనానికి సర్వీసింగ్ చేయించుకోండి. మా అడ్రస్ ది డిటైలింగ్ మాఫియా కార్ అండ్ బైక్ క్లీనింగ్ షోరూమ్, ఓల్డ్ జమ్మలమడుగు బైపాస్, హెచ్పీ పెట్రోల్ బంక్ ఎదురుగా, ప్రొద్దుటూరు.